ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ 2021-2022 కాచిగూడలో జరుగుతుందండి, విక్టోరియా గ్రౌండ్స్ లో. ఇక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన సచిన్ శర్మ గారు కన్వీనర్, తను తన మాటలలో ఈ టోర్నమెంట్ గురించి ఎలా కండక్ట్ చేశారు, ఎలా జరుగుతున్నది అని చెప్పేసి తన మాటలలో విందాం మనం. సచిన్ శర్మ, కన్వీనర్ బాస్కెట్బాల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డ్ ఢిల్లీ. హమ్ లోగ్ యహాన్ జీతే హై సెంట్రల్ సెక్రటరీట్ కీ టీమ్, ఉస్కా మే పార్ట్ భీ హూం ఔర్ యాజ్ ఏ కన్వీనర్ భీ మైనే యహాన్ పే కామ్ కియా హై. తో टूर्नामेंट अच्छे से कंप्लीट हुआ. आरएसबी हैदराबाद ने बहुत अच्छा ऑर्गेनाइज़ करा है, तो इसमें आरएसबी हैदराबाद, आरएसबी मुंबई बहुत अच्छा खेले. मुंबई थर्ड आया यहाँ पे जैसे भी है. तो पूरा टूर्नामेंट बहुत अच्छे से ऑर्गेनाइज़ कराया गया. श्रीनिवास सर, शिवा जो आरएसबी टीम का मेंबर भी था, उसने काफ़ी अच्छा मेहनत करी है यहाँ पर और सब अच्छे से कंप्लीट हो गया. మీకు ఎలా అనిపిస్తుంది ఈ గేమ్ ఇంత బాగా రన్ ఇచ్చారుగా మీ టీం వాళ్ళు, సో మీ యొక్క आलोचना संतोष मिला हूँ? मैं तो अपनी टीम के लिए, एक्चुअली हम लोग फर्स्ट टाइम जीते हैं तो बहुत अच्छा फील कर रहे हैं. अभी तक की हिस्ट्री में सेंट्रल सेक्रेटरीट फर्स्ट नहीं आया था कभी. हम लोग लास्ट ईयर से सेकंड थर्ड आ रहे हैं, बट अभी हमारी टीम बहुत अच्छी थी, हम लोग फर्स्ट आए तो बहुत अच्छा फील हो रहा है एज ए कन्वीनर भी और एज ए पार्ट ऑफ द टीम भी. तो बहुत अच्छा रहा है टूर्नामेंट, तो मेरी बेस्ट विशेज हैं सभी के लिए. अब आगे हम लोग अच्छा करेंगे तो करते हैं ऐसे टूर्नामेंट. सेंट्रल सिविल सर्विसेज कन्वीनर सचिन गारु మొదటిసారి చెప్తున్నారు తన మొదటిసారిగా సెంట్రల్ సెక్రటరేట్ టీమ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఆడుతూ ఎన్నోసార్లు ఆడినా, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడినా సరే సెకండ్ థర్డ్ పొజిషన్స్లో వచ్చింది, కానీ ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ ప్లేస్లో రావడం తనకెంతో ఆనందంగా ఉందని తన భావాన్ని తెలియజేశారు. కెమెరామెన్ ఇలియాస్తో రాహుల్. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను sisports.in లో చూడగలరు.